తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీగా నామినేషన్ వేసిన చాలా మంది జనసేన కార్యకర్తలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, మెయిన్గా ముఖ్యంగా లోకల్లో ఉండే అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా వాళ్ళ కార్యకర్తలైనా సరే కొంతమంది ఇప్పుడు మన వాళ్ళని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని, అంటే ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకోవాలని, మీకు ఎందుకు అవసరమా అని చెప్పి కొన్ని కొన్ని చోట్ల మన వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది, చాలామంది చెప్తున్నారు. అయితే ఒక్కసారి నాకు టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే నిజంగా చాలా అభిమానం ఉంది. ఎందుకంటే ఈ రోజున ఆ పార్టీ ఇంత పొజిషన్లో నించుందంటే దానికి కారణం కేవలం ఒక కార్యకర్తల బలమైన పట్టుదల, తెలంగాణ సాధించాలనే వాళ్ళ ఆకాంక్షే ఈరోజు నించోబెట్టింది. అలాంటి బలమైన ఆకాంక్షతోనే ఈరోజు మన రాష్ట్రం వచ్చేసింది. కానీ రాష్ట్రం వచ్చినంత మాత్రాన మన సమస్యలు కానీ లేకపోతే ఇంకా ఉన్న పరిష్కారాలు కావాల్సిన విషయాలు అయితే అంటే అవన్నీ అలానే ఉండిపోయాయి. సమాజంలో ఇంకెక్కడ మార్పు రాలేదు. రాష్ట్రం రాకముందు ఎలా అయితే ఉందో రాష్ట్రం వచ్చిన తర్వాత అలా ఉంది. కొంతమంది నాయకులు మాత్రం బాగుపడ్డారు, కానీ కార్యకర్తలు కార్యకర్తలాగే ఉండిపోయారు. అయితే వాళ్ళకి నేను దయచేసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎలాగైతే ఒక ఆకాంక్షతో బలమైన కోరికతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించాలని పట్టుదలతో ముందుకొస్తున్నారో, అలాగే మా జనసేన కార్యకర్తలు కూడా ఈ సమాజం మీద ఇష్టంతో సమాజంలో మార్పు తీసుకురావడానికి, అంటే ఇప్పుడు కుల వివక్ష పేరుపైన ఈ సమాజంలో కుల పునాదులను తొలగించడానికి, అలాగే ఇంకా విద్య అందని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు KG-2 PG అన్నారు, ఇంకా అది అప్లై కూడా కాలేదు. అలాంటి ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఇంటర్ బోర్డు విషయం, ఇలా బోల్డ్ అనే సమస్యల మీద మేము ప్రజల పక్షాన పోరాడడానికి మా కార్యకర్తలు ఈరోజు గెలుపు కోసం కాదు, లేదంటే ఓటమంటే భయం కోసం కూడా కాదు, ప్రజల పక్షాన పోరాటం కోసం ఈరోజు మా జనసేన కార్యకర్తలు జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా బరిలో దిగారు. అయితే కొంతమంది నాయకులు భయంతోనో లేకపోతే వీళ్ళు వస్తే ఓట్లు చీలిపోతాయని చెప్పి మా కార్యకర్తల్ని, మా ఆడపడుచుల్ని అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దయచేసి నేను వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు గనక మా వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తే మేము బలంగా ఇంకా బలంగా ఎదుర్కొంటాం. మీరు ఎక్కడైతే మా వాళ్ళకి అడ్డంకులు అవరోధాలు కల్పిస్తారో వాళ్ళని తీసుకుని వచ్చి టీఆర్ఎస్ భవన్ ముందు మేము ధర్నాకు కూడా దిగే అవకాశం ఉంది. అందుకని దయచేసి మీరు మా వాళ్ళని అలా ప్రశాంతంగా వదిలేయండి. మేము మా పని చేసుకుంటూ వెళ్తాం, మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని మా వాళ్ళని మీరు ఎక్కడైనా డిస్టర్బ్ చేసినట్టు మా గనక సమాచారం వస్తే మేము మా అలాంటి కార్యకర్తలు తీసుకొని డైరెక్ట్గా ఎక్కడో ఒక చిన్న మూలన జెడ్పీటీసీనో ఎంపీటీసీనో గెలిస్తే కేసీఆర్ గారికి ఏం నష్టం ఉండదు, ఇట్లా మా వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పి మేము టీఆర్ఎస్ భవన్ ముందు వచ్చి మేము ధర్నాకు కూడా దిగుతాము. అందుకని దయచేసి మా కార్యకర్తల జోలికి ఎక్కడా రాకూడదు. అలాగే కార్యకర్తలు కూడా కొంత ఆలోచనతో ఉండాలి. ఏంటంటే ఇప్పుడు రాజకీయాలంటే ఒకటి అంత ఈజీ ఏం కాదు. ఫస్ట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే మానసికంగా మనల్ని దెబ్బ కొట్టాలంటే, అంటే ఇప్పుడు యువతరం జనసేన పార్టీ వైపు ఎక్కువ అడుగులేస్తుంది, ఈ యూత్ని దెబ్బ కొట్టాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పేరెంట్స్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళని మానసికంగా కుంగదీయడానికి వాళ్ళని బోల్డంత విధాలుగా టార్చర్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్లో ఏ గొప్ప వ్యక్తి అయినా చూడండి, చరిత్రలో గెలిచిన ఏ గొప్ప రాజైనా లేకపోతే ఎవరినైనా చూడండి, ఫస్ట్ వాళ్ళకి అడ్డంకులు వచ్చేది బయట ఎక్కడి నుంచో రావు, మన దగ్గర నుంచే వస్తాయి, మన ఫ్యామిలీ నుంచే వస్తాయి, మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ మిత్రుల నుంచే వస్తాయి. ఆ మిత్రుల్ని ఈ బంధాల్ని బాంధవ్యాల్ని దాటుకుని వెళ్ళిన వాడే చరిత్రలో మిగిలిపోతాడు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ మీరు సిద్ధంగా ప్రిపేర్ అయి ఉండండి. ముందు ఈ ఎమోషన్స్ని మనం గెలవగలిగితేనే మనం బయటపడగలుగుతాం. వాళ్ళకి మన పెయిన్ని, మనం ఏదైతే ఇష్టంతో చేస్తున్నామో ఆ పెయిన్ని అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అలాగే మన కార్యకర్తలు కూడా మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని అర్థం చేసుకుని అన్నిటికీ సిద్ధమై రావాలి. ఒక్క అడుగు ఈరోజు మనం ధైర్యంతో కనుక ముందు వేయకపోతే రేపు భవిష్యత్ తరాలు ఇంకెంతో కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది.
అందుకని ఈరోజు మార్పుకు మనం ఒక్క అడుగు, ఒక పునాదిగా మనం, ఒక మెట్టుగా మనం ఈరోజు మనం మొదలు పెడుతున్నాం. మనం ఒక్క అడుగు అవ్వాలి మార్పులో. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు ధైర్యం చేసి ముందుకు గనక వెళ్ళకపోతే తరతరాలు ఇలాగే ఆగిపోతున్న పరిస్థితి వస్తుంది. మనం ఈరోజు ఈ మార్పు, ఈరోజు ఇప్పుడు డబ్బులు లేకుండా చేసే ఈ రాజకీయాలు అయితేనేవి, ఇంకా బోల్డ్ అన్ని వివక్షలకు గురవుతున్న ఈ సమాజంలో అవన్నీ మారడానికి మనం తొలడికి కావాలి. ఈ సమాజానికి మనం ఆదర్శంగా నిలవాలి. ఇవన్నీ నిలవాలంటే ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేయాలి. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే తమ పిల్లలు చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ రావద్దని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. రేపు మనమైనా సరే కూడా అంతే ఆలోచిస్తాం. కాకపోతే పిల్లల్ని కొంత స్వేచ్ఛగా గనక వదిలేస్తే వాళ్ళు ఎన్నో వండర్స్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు వాళ్ళ స్పృహ కోల్పోనంత వరకు, వాళ్ళ లిమిట్లో ఉన్నంత వరకు. అదొకటి అర్థం చేసుకుంటే తల్లిదండ్రులైనా పిల్లలైనా సరే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అందుకని ఈ రాజకీయాలు అనే కాన్సెప్ట్ కూడా అంత ఈజీ ఏం కాదు. కాబట్టి కొంచెం కంగారు పడతారు. సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళే చీగొడతారు మనల్ని, ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు మనల్ని, మనల్ని ఏదో మనం తప్పు చేస్తున్నట్టు చూస్తారు. రేపు 10 మందిలో మనల్ని గనక అందరూ పొగుడుతూ ఉంటే సమాజం, వాళ్ళే చూసి గర్వపడతారు, ఆనందపడతారు. వాళ్ళు అలా గర్వపడాలంటే మనం స్పృహతో మనం ఏం చేస్తున్నాం, ఒక పద్ధతిగా వెళ్ళాలి. ఈ రాజకీయం అనేది అతిగా ఎవరితో వాదించవద్దు, అతిగా ఎవరితో గొడవ పడవద్దు. మనం ఏం చేయాలనుకుంటున్నామో మంచి అది చెప్పుకుంటూ వెళ్తే ఈ ఎవరు మన జోలికి రారు. ఒకవేళ వచ్చినా సరే పదే పదే వాళ్ళే కొంతసేపటి తర్వాత వాళ్ళే తప్పుకుంటారు మన యొక్క ఆలోచనల విధానం చూసి. అయినా సరే తప్పుకోకపోతే మాలాంటి కార్యకర్తలు మీకు అండగా ఉంటారు. వాళ్ళని ఎలా అడ్డు తప్పించాలో మేము ఆలోచిస్తాం. దయచేసి మీరెవరు బాధపడద్దు, కుంగిపోవద్దు. అలాగే మన కార్యకర్తల్లో మనకి యూనిటీ అనేది ఇలాంటి సమయంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇంత బలంగా ఉన్న సమయంలో మనం ఒక్కడుగు బలంగా ముందుకేయాలంటే అంత ఈజీ కాదు. అవతల వైపు నుంచి 100 అడుగులతో 100 మంది 100 రకాలుగా ఆపే విధం చేస్తుంటారు. మన ఈ చిన్న చిన్న పసిగుడ్డులు, ఈ పసిగుడ్డుల్ని ఆదిలోనే చంపేయాలని చెప్పి ఎంతోమంది ఎన్నో పండాగాలు వండుతుంటారు. అంటే ఇదంతా ప్రతిదీ ముఖ్యమంత్రి గారే చేశారా, కేసీఆర్ గారు చేశారని చెప్పి నేను అన్నాను అలాగా. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇప్పుడు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా దోపిడీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ లగ్జరీగా అవినీతికి అలవాటు పడిపోయి, అంటే అది నేను తప్పని కూడా అన్ను. ఎందుకంటే అది ఒక ప్రాసెస్లో వాళ్ళకి అలా అలవాటు అయిపోతూ వచ్చింది. వాళ్ళ బతుకు తెరువు అదే. సో వాళ్ళు అలా సంపాదించుకోవడానికి అలవాటు పడిపోయారు. దాన్ని ఎవరో వచ్చి మధ్యలో మార్పు అని చెప్పి మారుస్తామంటే ఎవరు ఒప్పుకోరు. ఎలా తప్పించాలి అని చెప్పి ఆలోచిస్తారు, భయపెడతారు, బుజ్జగిస్తారు, డబ్బులు ఇస్తామంటారు, ఇంకేదో అంటారు. అన్నిటికీ మీరు గనక చిన్న చిన్న వాటికి ఆశపడి లొంగిపోతే రేపటి రోజున మీరు ఎంతో బాధపడతారు. ఎందుకంటే ఎక్కడో పైకి వెళ్ళారు. మీరు ఈరోజు మీ స్థాయికి వచ్చారంటే ఒక ధైర్యంగా ఒక అడుగు ముందుకేశారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు. అదే ఇంకొక అడుగు ధైర్యంతో ముందుకేస్తే ఇంకా వేరే పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరు ఎలాంటి ప్రలోభాలకి ఎలాంటి విషయాలు కూడా తలొగ్గొద్దని ధైర్యంగా మనం ఏదైతే నమ్మామో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ముందుకెళ్లాలని చెప్పి అధినాయకుడి ఆలోచనలు తగ్గట్టు, మనం ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టు మనం ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెవ్వరూ ఎవరికి భయపడద్దు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి అసలే భయపడద్దు. ఎందుకంటే ఆ పార్టీ పుట్టుకొచ్చిందే అత్యంత వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి, అత్యంత దరిద్రమైన పరిస్థితుల నుంచి. అసలు ఇంట్లోంచి బయటికి రావాలంటేనే ఆ టైంలో ఆ జెండా పట్టుకుని భయపడే పరిస్థితి నుంచి. మనకి వాళ్లే ఆదర్శం ఒక మాటలో చెప్పాలంటే. ఈరోజు వాళ్లే ఇంకొక మార్పు సమాజంలో వస్తుందంటే అడ్డుకునే పరిస్థితి చేస్తున్నారంటే ఒకసారి వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న సమాజం. ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్న సమాజంలో ఎవరైనా సరే పోటీ చేయొచ్చు, ఎవరైనా సరే ఎక్కడైనా నిల్చోవచ్చు. ధైర్యంగా దమ్ముండి గెలిచే పరిస్థితి వాళ్ళకి లేనప్పుడు మాత్రమే ఇలాంటి దరిద్రమైన చర్యలకు వాళ్ళు పాల్పడతారు. అందుకని చెప్పి ఎవ్వరూ భయపడద్దు. మనం ఏదైతే నమ్మామో ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకెళ్దాం. ఈ సమాజంలో మార్పు కోసం మనం అందరం తుల్యడి అవుదాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.